జై తెలంగాణ దాదాపు రెండున్నర అయింది ఎక్కువ టైం నేను కూడా తీసుకోను క్లుప్తంగానే మాట్లాడతాను మీకు కూడా ఆకలి అవుతుంది గౌరవనీయులు ఒక రకంగా అదృష్టవంతుడు ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు అంటే నా దృష్టిలో డబ్బున్నవాడు ఐశ్వర్యవంతుడు కాదు ప్రజల మన్నలలను ప్రజల ప్రేమను ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన నాయకుడే నిజమైన ఐశ్వర్యవంతుడు ఆ రకంగా మూడు దశాబ్దాల కలను నిజం చేసి నర్సాపూర్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి డిపో అనే కలను నిజం చేసినటువంటి మీ శాసనసభ్యులు గౌరవనీయులు చెలుముల మదన్ రెడ్డి గారికి మా మిత్రులు గౌరవ మంత్రివర్యులు ఖమ్మం జిల్లాలో ఇలా అద్భుతంగా ఆ జిల్లా అభివృద్ధిలో నిరంతరం కృషి చేస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కూడా ముందుకు నడిపిస్తూ మా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం కృషి చేసే మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారు శాసన మండలి సభ్యులు సుభాష్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారు గౌరవనీయులు చిట్టి దేవేందర్ రెడ్డి గారు శివకుమార్ గారు మురళీ యాదవ్ గారు చంద్ర గారు ఇంకా ఈ వేదిక మీద ఉన్న జడ్పీ చైర్మన్ సోదరిమణి హేమలత శేఖర్ గౌడ్ గారు మా రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ అనడాని కంటే మా సహచర ఉద్యమకారుడు కళాకారుడు సాయి గారు మరి అదే విధంగా వేదిక మీదున్న గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు మార్కెట్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు ఉద్యమకారులు నర్సాపూర్ నియోజకవర్గ అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు మీడియా మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా నిజంగా ఇలా నర్సాపూర్లో పొద్దు నుంచి చూస్తూ ఉన్న ఒక పండుగ వాతావరణం ఉంది ఎవరి ముఖంలో చూసినా ఒక చిరునవ్వు కనబడతా ఉంది ఒక ఆనందం కనబడతా ఉంది బహుశా వానదేవుడు కూడా మన ఆనందాన్ని చూసి ఆయన కూడా ఆనంద ఆనందపడుతున్నట్టునడు ఇవాళ మొత్తం మబ్బులు కప్పి ఇవాళ మొత్తం నీడనిచ్చిండు ఎండ లేకుండా చేసిండు వానదేవుడు కూడా మరి మబ్బులు కూడా మన పార్టీలో చేరినట్టు ఉన్నాయి వీళ్ళంతా సంతోషంగా ఉన్నారు వీళ్ళంతా బ్రహ్మాండంగా మీటింగ్ పెట్టుకున్నారు ఎండగొట్టి వీళ్ళని తిప్పల పెట్టద్దని సల్లవరచినట్టు కనబడుతుంది నిన్న నలభై ఆరు డిగ్రీల ఎండ ఉండే ఇవాళ మాత్రం ఎండనే కనబడతలేదు పొద్దున్నుంచి సో అంత మంచి కార్యక్రమం ఇవాళ జరుగుతూ ఉంది ఎన్నో ఏండ్ల కళ డిపో డిపో అని నిరాహార దీక్షలు ధర్నాలు రాస్తా రోకోలు ఎన్ని జరిగినాయో నాకంటే ఎక్కువ మీకే తెలుసు బహుశా మా పేపర్లు కూడా నర్సాపూర్ డిపో గురించి రాతలు రాసి రాసి ఆ శిలాపలకల ఫోటోలు వేసి వేసి వాళ్ళ చేతులు కూడా నొప్పి పెట్టినట్టున్నాయి అటువంటి కళ ఇవాళ నిజమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటి డిపో మన నర్సాపూర్కు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాంక్షన్ చేసింది వాస్తవానికి రెండేళ్ళు కరోనా రాకపోతే ఒక రెండేళ్ల కిందనే ఈ డిపో స్టార్ట్ అవుతుండే వరుసగా రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు వచ్చి కొన్ని సమస్యలు రావడం వల్ల కొంత ఆలస్యమైంది బట్ లేట్ అయితే లేట్ అయిందేమో కానీ లేటెస్ట్గా నర్సాపూర్ డిపో వచ్చింది మా మదన్ రెడ్డి అంకులు ఇంకా కొన్ని బస్సులు కావాలని అడిగారు కారులో మా అజయ్ అన్న మా మంత్రి గారు మా మిత్రుడు మా సహచరుడు చెప్పిండు మదన్ రెడ్డి అన్న నీకు ఎన్ని బస్సులు కావాలని చెప్పు ఎన్ని బస్సులు అంటే నర్సాపూర్ డిపోకి అన్ని బస్సులు ఇస్తా అని మంత్రి గారు హామీ ఇచ్చింది కానీ మీరు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి బస్సులలో అందరు ఎక్కాలి మేము ఆటోలు ఎక్తాం బస్సులు మాత్రం ఓన్లీ పార్సల్ ఉన్నోళ్ళు ఎక్తామంటే ఉంటుంది అదే ఆర్టీసీ కూడా మనదే ఆర్టీసీని కూడా మనం కాపాడాలి ప్రజలు కూడా ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైనది ఆర్టీసీలో యాక్సిడెంట్లు తక్కువ ఉంటాయి ఒక్కొక్క ఆటోలో పది మంది పన్నెండు మంది ఎక్కితే యాక్సిడెంట్లు అయ్యి అనేక రకమైన ప్రమాదాలను కూడా మనం టీవీలో పేపర్లో చూస్తూ ఉంటాం అందువల్ల మీరు కూడా ఇలా డిపో వచ్చింది మీరు ఏ టైం కంటే ఏ ఊరికంటే ఆ ఊరికి బస్ వేపిస్తాడు మదనన్న కానీ ప్రజలు కూడా ఆర్టీసీని ఆదరించండి ఆర్టీసీని దీవించండి ఆర్టీసీని రక్షించడంలో మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలి ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఏది అమ్ముదామనే చూస్తున్నది అమ్ముడే అమ్ముడు వాళ్ళు లేదు కొత్తగా లేదు విశాఖ ఉక్కు నమ్మిండ్రు బీఎస్ఎన్ఎల్లో యాభై వేలు ఉద్యోగాలు తీసేసిండ్రు రు రైళ్లు ప్రైవేటీకరణ రైల్వే లైన్లు ప్రైవేటీకరణ రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ అన్ని అమ్ముడు పెట్టిండ్రు వాళ్ళు వాళ్ళ అమ్ముడే కాదు రాష్ట్రాలకు కూడా సలహా ఇచ్చిండ్రు మీరు కూడా అమ్ముండ్రి మీరు కూడా అమ్ముడు పెట్టుండ్రి అమ్ముతే ప్రైజ్ ఇస్తారట మనకు మొన్న ఒక ఉత్తరం వచ్చింది ఢిల్లీకి వెళ్ళి మేము ఆర్థిక శాఖకు మీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్ముతే మీకు రెండు వేల కోట్ల రూపాయల బహుమానం ఇస్తాము అన్నారు అమ్ముదామా మరి ఆర్టీసీని అమ్మాలనా వాళ్ళు అమ్ముడు కాదట మనము కూడా అమ్ముతే రెండు వేల కోట్ల ప్రైజ్ ఇస్తామంటున్నారు ఇలా బీజేపీ పరిపాలన ఎట్లుందంటే కాడ బోర్ల కాడ మీటర్లు పెడితే ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తారట ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మితే రెండు వేల కోట్ల రూపాయల బహుమానం ఇస్తారట ఇది ఎక్కడ నిన్నమా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం కొత్త కొత్త కార్యక్రమాలు తేవాలి కొత్త కొత్త సంస్థలు నెలకొల్పాలి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పనిచేయాలి కానీ నేడు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వ్యాపార ధోరణి ఎక్కువ అది ఎట్లా లాభాలు సంపాదించాలి ఎట్ల అమ్మాలి ఇదే తప్ప ప్రజల కోసం ఆలోచించారు ఆర్టీసీ అనేది ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది కుగ్గు గ్రామాల్లో రైతులు పొద్దున్నే పాలు తేవాలన్నా కూరగాయలు తేవాలన్నా స్కూలు పిల్లలు కాలేజీకి పోవాలన్నా మరి ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ కదా ఉండేది మరి ఆర్టీసీనే మాయం చేసే పరిస్థితి ఇలా బీజేపీ చేస్తుంది బీజేపీ నాయకులు నేను అడుగుతున్నా మీ పాలసీ ఏంది ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముడు కదా మీ చేతిలో ఉన్న రైళ్లు అమ్ముతున్నారు రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు రైల్వే లైన్లను ప్రైవేటీకరణ చేస్తున్నారు రేపు మీరు రాష్ట్రంలో వస్తే ఆర్టీసీని కూడా అమ్మిపాడేస్తారు అందుకే జాగ్రత్త పడాలి మనం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ఇలా కరెంట్ ఎంత బాగా వస్తుందో మీరు చూడాలి నేను నిన్నగాక మొన్న గీయాళ్లకు పాత మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో ఇట్లనే ఒక మీటింగ్లో మాట్లాడినా అక్కడ నా పక్కనే రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉండే అదేంటంటే బార్డర్ మీద ఉంటుంది రోడ్కవతల కర్ణాటక రోడ్కి ఇవతల తెలంగాణ జర గట్టు మధ్యలో రోడే గట్టిగా ఆ నేను కార్లో పోతా ఉంటే యువతలకెళ్ళి అవతలకి పోతున్నాయి అన్ని పైప్ లైన్లు ఏంది ఎమ్మెల్యే సార్ ఈ పైప్ లైన్లు నేను అడ్డం పోతున్నాయి కోని అడిగిన అన్న రోడ్ అవుతల కర్ణాటక రోడ్డు ఇవతల తెలంగాణ ఆడ దొంగ రాత్రి కరెంటు ఆరు గంటల కరెంటే వస్తుందట అది గంట గంటకు ట్రిప్ అవుతుంది అది మో కాలిపోయే మోటార్ల కరెంటు అందువల్ల వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఏం చేస్తుండ్రంటే రోడ్ ఇవితల రెండు గుంటలు ఉంటురట బోర్ వేస్తుండ్రు తెలంగాణలో కరెంటు కనెక్షన్ తీసుకుంటుండ్రు కర్ణాటకకు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పైప్ వేసి నీళ్ళు వారించుకుంటుర్రు మరి ఎవరు మంచిగా ఉన్నట్టు ఇప్పుడు మరి వాళ్ళేమో డబుల్ ఇంజిన్ అంటారు ఢిల్లీలో బీజేపీ కర్ణాటకలో బీజేపీ డబుల్ డెక్కర్ గవర్నమెంట్ మరి డబుల్ డెక్కర్ గవర్నమెంట్లో ఆరు గంటల కరెంట్ వస్తలేదు డబుల్ డెక్కర్ గవర్నమెంట్ చక్కగా ఉంటే తెలంగాణలో బోర్లేసి కర్ణాటకకు నీళ్ళు ఎందుకు వారించుకుంటారు మన దగ్గర నీళ్ళు ఉన్నాయి కరెంటు ఉన్నది ఓ ఇది మన ప్రభుత్వ పనితీరు పిన్షన్ ఎంత అని అడిగినా కర్ణాటకలో ఐదు వందల పెన్షను మన దగ్గర రెండు వేల పదహారు పెన్షన్ మీ దగ్గర కళ్యాణ లక్ష్మి ఉందా అని అడిగినా మా దగ్గర కళ్యాణ లక్ష్మి లేదు ఏ లక్ష్మి లేదు అన్నారు ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే మనం లక్ష నూట పదహారు ఇస్తాం అదే బీజేపీ గవర్నమెంట్లో ఒక పైసా కూడా ఇయ్యరు ఇది నిజం ఇలా రైతు బంధు ఎకరానికి పదివేలు ఇస్తున్నాడు మన నాయకుడు కేసీఆర్ ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళు కూడా నిన్న ఎలా మాట్లాడుతురు మేమేందో చేస్తాం మేము అధికారంలోకి వస్తే అంటున్నారు అయితే ఆవాలతో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఎరువు బస్తా కావాలంటే నర్సాపూర్ల కౌడిపల్లిలో మన పో పోలీస్ స్టేషన్ల ముందు లైన్లు కట్టలే మనం పొద్దుగాలపై నిలబడితే ఒక బస్తా దొరతా దొరుకుతుండే లేకపోతే లేకుండే ఆయన చెంపలేసుకుంటుండ్రు మరి అదే విధంగా రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఇలా నీళ్ళు ఎంత మంచిగా వచ్చినాయి మొన్న యాసంగి పంటల మదన్ రెడ్డి గారు సునీతమ్మ గారు మీ సర్పంచ్లు మీ జెడ్పీడీసీలు మాకు పంటలు ఎండిపోతున్నాయి మా మంజీరాల నీళ్ళు వదలండి అని మీరు అడగగానే మండు టెండల్లో కాళేశ్వరం గేటు లాబడితే ఎల్దుర్తి మండలంలో మొత్తం నీళ్ళు వచ్చినాయా లేవా ఒక్క గుంట కూడా ఎండకుండా మొత్తం పంట వండిందా లేదా ఎటువంటి నీళ్ళు మధ్యలో బంద్ చేస్తే ఇంకొక రెండు చెక్ డ్యాములు మిగిలినాయి దానికి కూడా విడుదల చేయమంటే మళ్ళ గేట్లు లావట్ ఇప్పుడు ఏమైంది మనం కాలం కోసం ముఖాన్ని మొగులుకు పెట్టి చూడాల్సిన అవసరం లేదు మనం కేసీఆర్ దిక్కు చూస్తే చాలు కాళేశ్వరం గేటు లావట్టుడే నీళ్ళు వారుడే పారుడు ఇలా ఎంత అద్భుతంగా వచ్చింది మనది మన నర్సాపూర్ ఇలా ఈ ఏడు సంవత్సరాల్లో ఎక్కడ నర్సాపూర్ ఎక్కడికి పోయిందో మీరే చెప్పండి హైదరాబాద్ రోడ్డు మంచిగా గాలే మెదక్ రోడ్డు మంచిగాలే నర్సాపూర్కు ఆర్డీఓ ఆఫీస్ రాలే నర్సాపూర్కు డిఎస్పీ ఆఫీస్ రాలేదా నర్సాపూర్కు ఇలా బస్సు డిపో వచ్చిందా లేదా మన హల్దీ మీద మన మంజీరా మీద పదిహేను చెక్ డ్యాములు కట్టుకున్నామా లేదా ఆనాడు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వంలో మంజీరా మీద ఒక్క చెక్ డ్యామ్ కట్టమంటే అనుమతి ఇయ్యలే అబ్బో మీ మంజీరా మీద కడితే మాకు ఆంధ్రాకు నీళ్ళు తక్కువైతాయి మాకు హైదరాబాద్కు నీళ్ళు తక్కువైతాయి అని డెబ్బై ఏళ్ళలో ఒక్క చెక్ డ్యామ్ కూడా మంజీరా మీద కట్టలే కానీ ఇలా తెలంగాణ బిడ్డ మన మెదక్ జిల్లా బిడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే నూట యాభై కోట్ల రూపాయలతోని పదిహేను చెక్ డ్యాములు కట్టినాం చెక్ డ్యాములు కట్టుడే కాదు కాళేశ్వరం నీళ్ళతో నింపే కార్యక్రమం కూడా చేసినాం ఎంత మంచి పంటలు పండినయ్యేలా ఎన్ని డ్రామాలు ఆడిను కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకడు మోకాల యాత్ర ఇంకొకడు పాదయాత్ర వాళ్ళు కొంటలేరండి సెంటర్లలోకి పోయి డ్రామాలు చేసిన కొన్నమా లేదా ఇలా మెదక్ జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల క్వింటాళ్ళ వడ్లు కొన్నది ఇలా మన ప్రభుత్వం ఒక్క గింజ లేకుండా కొన్నాం దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే రైతుల అకౌంట్లల్లో పడ్డాయి ఏడవైంది ఆడవైంది బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడిది మనం కొనమేమో ఏమైనా దొరికింది ఛాన్స్గా దీంట్లో రాజకీయం చేద్దామని చూసిండ్రు కానీ రైతు బిడ్డనే ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటాం ఎంత నష్టాన్నైనా ఓర్చుకుంటామని చెప్పి ఇయాల బ్రహ్మాండంగా వడ్లు కొన్నారు రైతులంతా సంతోషంగా ఉన్నారు నేను మొన్న నారాయణపేట పోయినప్పుడు అడిగిన ఎమ్మెల్యేను అన్న కర్ణాటకాల వడ్లు కొంటున్నారా అని అడిగిన కొంటలేరట ఆడ రైతులు పద్నాలుగు వందలకు అమ్ముకుంటున్నారు మరి ఆడున్నది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఎమ్మెల్యే గారు అంటుండే చుట్టాలో పిల్లనిచ్చిన కాండో ఏదైనా తొవ్వ దొరికితే కర్ణాటక వడ్లు దొడ్డిదారిన తెచ్చి తెలంగాణలో పంతొమ్మిది వందల అరవైకి అమ్ముకుంటారు అంటే మనం మంచిగా చేసినట్ట చేయనట్ట మరి తెలంగాణ బీజేపీ వాళ్ళు జోరు మాట్లాడినరు మరి మీ కర్ణాటకలో వడ్లు ఎందుకు కొంటలేరు మీ కర్ణాటకలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎందుకు ఇస్తలేరు మీ బీజేపీ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఎందుకు ఇస్తలేదు మీ బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదహారు పెన్షన్ ఎందుకు ఇస్తలేదు మాట్లాడితే ఏమంటారంటే అన్ని మాయే పైసలు అన్ని ఢిల్లీకి వెళ్ళి మేమే ఇస్తున్నాం మీరు ఇస్తే నువ్వు కర్ణాటకాలు ఇవ్వాలి నా రేవంత్ రెడ్డి కూడా బాగా మాట్లాడుతుండు మరి నీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్లో వడ్లు కొంటున్నారా రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారా ప్రాజెక్టులు కడుతున్నారా ఏమీ లేదు అంటే ఒక్క విషయం మీరు గమనించాలి మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ చెప్తా ఎందుకంటే వాళ్ళ కథ ఎట్లున్నదో మీరు ఒకసారి బాగా అర్థం చేసుకోవాలి వెనకటికి ఒక ఆయన దర్జీ కుట్టు మిషన్ కుడుతున్నాడట కుట్టంగా కుట్టంగా సూదు విష్పై కింద పడ్డది ఆ సూది ఎంతకు దొరకలేదు ఎంత వెతికిండు టార్చ్ లైట్ పెట్టి చూసిండు సూది దొరకతలేదు ఆ పక్కనే దేవుని అరలకు పోయి దేవునికి మొక్కిండట దేవుడా దేవుడా సూది అయితే దొరకని కిలో చక్కెర వంచి పెడతానడట లోపలికి వెళ్ళి భార్య ఉరికొచ్చిందట ఏం పిచ్చోడా ఎవడన్నా ఐదు రూపాయల సూదికి యాభై రూపాయల కిలో చక్కెర వంచి పెడతాడా నీకేమైనా పిచ్చిగిట పట్టినాదే గీ గీదే మొక్కుడు మొక్కినామని ఆమె తిట్టిందట భార్య బాగా తిడితే ఆ దర్జీ ఏమన్నాడట ఓ పిచ్చిదాన నీకే ఉన్నా అదే తెలివి సూదైతే దొరకని చక్కెర ఎగబెట్టుడు ఎంతసేపు అన్నడట ఈ కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ వాళ్ళది కూడా గట్లే ఉంది నోటికి మొక్కాలిగా ఏదంటే కదే చెప్తురు వాళ్ళ లెక్క కూడా గంతే కురుషైతే ఎక్కని గవర్నమెంట్ అయితే రాని ప్రజలకు ఎగబెట్టుడు ఎంతసేపు మోసం చేసుడు ఎంతసేపు అనేటువంటి ధోరణిలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి మోసటోనికే బరువు తెలుస్తుంది ఇలా నిజాలు గ్రహించాలి మీది ఇచ్చే ముఖమైతే బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇవ్వాలి కదా కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో అమలు చేయాలి కదా ఎందుకు చేస్తలేరు అని అడుగుతున్నా ఎంతసేపు గుజరాతే ఆ మధ్య ఈ రాష్ట్రం నుంచి ఉన్న ఒక మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు మా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి గ్లోబల్ ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ హైదరాబాద్లో పెడుతున్నామని ఓ ట్వీట్ చేసిండు నాకు ఉత్తరం రాసిండు జాగియండి మేము మరి ప్రపంచవ్యాప్త ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ అంటే ఆయుర్వేద యునాని హోమియోపతి లాంటి వరల్డ్ క్లాస్ సెంటర్ మేము తెలంగాణలో పెడతాము అన్నాడు నేను వెంటనే ఉత్తరం రాసిన ఎస్ జాగ ఇస్తాం పైసలు ఇస్తాం సహకరిస్తాం పెట్టుబిడ్డ మా హైదరాబాద్లో అని చెప్పి నేను ఉత్తరం రాసిన తెల్లారి మూడు రోజుల వరకు చూసే వరకు అది గుజరాత్కు పోయింది దాన్ని గుజరాత్ పట్టుకుపోయింది మరి ఏమైంది మరి కిషన్ రెడ్డి గారు ఏడ ఏడముఖం పెట్టుకోవాలిగా ఎందుకు పోయింది గుజరాత్కు మొన్న రాష్ట్ర విభజన చట్టంలో ఎనిమిదేళ్ల కింద పార్లమెంట్లో చెప్పిండ్రు పార్లమెంటు హామీ ఇచ్చింది పార్లమెంట్ ఆమోదం పొందింది వరంగల్ వచ్చిందా వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ మన ఎంపీలు కొట్లాడిండ్రు పార్లమెంట్లో ముఖ్యమంత్రి గారు కలిసి ప్రధానమంత్రి గారిని అడిగినరు అనేక సార్లు మనం అడిగినాం కానీ వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ రాలే కానీ గుజరాత్లో ఇరవై రెండు వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీకి మొన్న నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిండ్రు అంటే తెలంగాణకు హక్కుగా పార్లమెంటులో జరిగిన చట్టం రూపంలో మనకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని ఇవాళ గుజరాత్కు తీసుకుపోయినరు మనకు రావాల్సిన వరల్డ్ క్లాస్ డబ్ల్యూహెచ్ఓ ఇచ్చినటువంటి ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ను ఇయాల గుజరాత్కు తీసుకుపోయినరు అంటే ఇలా అన్ని మాటలు మాటలు తెలంగాణకు మూటలు గుజరాత్కు మనకేమిచ్చిండ్రు ఏమిచ్చిండ్రు తెలంగాణకు ఇలా తెలంగాణకు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి హక్కుగా రావాల్సిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వకుండా మోసం చేస్తుండ్రు ఎందుకు ఇయ్యరు అని అడుగుతా ఉన్నా చరిత్రలో ఎప్పుడన్నా ఆర్థిక సంఘం చెప్పిన నివేదికను తొక్కిపెట్టిన ప్రభుత్వం ఉందా నేను అడుగుతా ఉన్నా ఆర్థిక సంఘం నివేదిక ఎప్పుడు కూడా తూచ తప్పకుండా అన్ని ప్రభుత్వాలు కూడా అమలు చేసినాయి ఆర్థిక సంఘం యొక్క రిపోర్టు శిరోధార్యంగా గత కేంద్ర ప్రభుత్వాలు పనిచేసినాయి కానీ ఇలా ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు తొమ్మిది వేల కోట్లు ఇవ్వండి స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద ఇవ్వండి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద డబ్బులు ఇవ్వండి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ నీతి ఆయోగ్ మన మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వని నీతి ఆయోగ్ చెప్తే ఇరవై నాలుగు పైసలు ఇవ్వని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అంటే మనకు మొండి చేయి చూపిస్తారు మాటలు తెలంగాణకు మూటలు గుజరాత్కు ఎంతసేపు గుజరాత్కే పోతాయండి బుల్లెట్ రైలు గుజరాత్కే పోతుంది వాళ్ళు ట్రెడిషనల్ హెల్త్ సెంటర్ గుజరాత్కే పోతుంది రైలు కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్కే పోతుంది కానీ తెలంగాణకు ఇచ్చిన ఐటీఐఆర్ను రద్దు చేస్తారు తెలంగాణకు హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు తెలంగాణకు పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పిన తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వరు మా బయ్యార ముక్కు ఫ్యాక్టరీ పెట్టరు మా గిరిజన యూనివర్సిటీ పెట్టరు తెలంగాణకు అన్యాయం చేయడం తప్ప ఏమీ చేయని పార్టీ మాటలు కోటలు దాటాయి కానీ చేతలు గడప దాటాయి బీజేపీ పార్టీ మనం ఆలోచించుకోవాలి అందువల్ల తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల గుండె చప్పుడు తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా పనిచేసే ప్రభుత్వం అందువల్ల దీన్ని మనం కాపాడుకోవాలి మరి ఇంకా నర్సాపూర్లో ఇవాళ మీరు అడిగినవి అన్నీ వచ్చినాయి ఇంకొకటి రావాలి డిపో వచ్చింది ఆర్డీఓ ఆఫీస్ వచ్చింది డిఎస్పి ఆఫీస్ వచ్చింది చెక్ డ్యాములు వచ్చినాయి ఇవాళ మీ ఫారెస్ట్ కూడా ఎంత అద్భుతంగా డెవలప్ అయింది త్వరలో ఒక మూడున్నర కోట్ల రూపాయలతోని మన నర్సాపూర్ పట్టణాన్ని ఆనుకోనున్న అర్బన్ ఫారెస్ట్ పార్కు ఆ చెరువులో ఒక పది సూట్లు కట్టించి అద్భుతమైనటువంటి టూరిజం ప్రాజెక్ట్ కూడా ప్రారంభం కాబోతా ఉంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు అద్భుతంగా ఒక పది రూములు కట్టి ఒక బ్రహ్మాండమైన టూరిజం ఎక్కువ ప్రాజెక్ట్ కూడా పనులు దగ్గరబడ్డాయి త్వరలోనే దాన్ని కూడా ప్రారంభించుకోబోతాం మీ పీజీ కాలేజీకి భవనం కావాలని గౌరవ శాసనసభ్యులు కోరినరు దానికి స్థలం కేటాయించి పీజీ కాలేజీకి పక్కా భవనాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా మొన్ననే ఎమ్మెల్యే గారు కోరితే కొన్ని రోడ్లు గుంతలు పడ్డాయి కొన్ని తండాలకు కొన్ని గ్రామాలకు పోయే బీటీ రోడ్లు ఖరాబ్ అయినాయి దానికి నిధులు కావాలని ఎమ్మెల్యే గారికి అడిగితే నిన్ననే ముప్పై ఐదు కోట్ల రూపాయలు నర్సాపూర్ నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది ఏ రోడ్డు మీద గుంత లేకుండా ఏ రోడ్డు కూడా ఇబ్బంది లేకుండా ముప్పై ఐదు కోట్లు బీటీ రిన్యువల్స్ కోసం ప్రత్యేకంగా నర్సాపూర్ కాన్సెన్స్కి మంజూరు చేసుకోవడం జరిగింది ఇక ఒక్కొక్కటే పని ఉన్నది గా గోదావరి నీళ్లు దేవాలి గా కాలువను ఆయన తొడగొట్టాలి మల్లన్న సాగర్ వెళ్ళి ఆ సొరంగం పనులు ఉడగొట్టి కాలువ తవ్వితే మా కొల్చారం వెల్దుర్తి నర్సాపూర్ మన కౌడిపల్లి ఈ మండలాలన్నిటికీ కూడా ఆ కాలువ నీళ్లు తెచ్చి మీ కాళ్ళు గడిగేది ఒక్కటే బాకీ ఉన్నాం దాన్ని కూడా తప్పక చేపిస్తాం కేసీఆర్ నాయకత్వంలో ఆయనంత కాలువ దవ్వి మల్లన్న సాగర్ల గేటు లావడితే నర్సాపూర్లకే నీళ్లు ఉరకాల్సిందే మన చెరువులు నిండాల్సిందే మన వాగులు వంకల్లో మన మంజీరా చెక్ డ్యాములు ఎప్పుడు నిండు కుండలెక్క ఉండాలి ఆ పని కూడా తప్పకుండా చేస్తాం ఒకరోజు లేట్ అయింది కావచ్చు కరోనా వల్ల కానీ తప్పకుండా చేస్తాం ఇది కేసీఆర్ వల్ల అవుతుంది ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల అవుతుంది ఎందుకంటున్నా అంటే ఒక్కసారా నీళ్ళు వస్తే ఇక మనకు డోకా లేదు ఇక మనం ముఖాన్ని మొగులుకి పెట్టి చూసేది లేదు వెనకట కాలం కాకపోతే ఆటాడుదురు నీళ్ళు ఓద్దురు యజ్ఞాలు చేద్దురు హోమాలు చేద్దురు ఎన్నో తిప్పలు పడుతుంటే నీళ్ళ కోసం కానీ ఇక ఇప్పుడు కాలంతో పని లేకుండా బ్రహ్మాండంగా పంటలు వండే రోజు కూడా తీసుకొస్తాం అయిపోయింది మల్లన్న సాగర్కు నీళ్ళు వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ వచ్చే సొరంగం పనులు దగ్గరబడ్డాయి ఆయంత సొరంగం పూర్తి చేసి కాలువ తవ్వి నర్సాపూర్ ప్రజలకు ఆ గోదావరి నీళ్ళతో మీ పాదాలు గడిగి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ డిపో ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మా రవాణా శాఖ మంత్రి మిత్రుడు పువ్వాడు అజయ్ కుమార్ గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అందరూ ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ జై తెలంగాణ